అధ్యక్ష రైతాంగానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఈ చర్చ ఇప్పుడు దాదాపు అధ్యక్ష నేను నలభై ఏళ్ళ బట్టి చట్టసభలలో ఉంది ఇక్కడ కానీ పార్లమెంట్లో కానీ పార్లమెంట్లో కూడా ప్రతి సెషన్లో డెఫినెట్గా అనేక రాష్ట్రాలకు చెందినటువంటి గౌరవ స్తారా అధ్యక్ష ముఖ్యంగా బీహార్లో అయితే చాలా భయంకరమైన వరదీ గండకి అనే రివర్సు గంగానదిలో కలిసే టైంలో గంగగూడ కోవిలో ఫుల్గా ప్రవహితమైందంటే బ్యాక్ వాటర్ వచ్చేస్తారు అధ్యక్ష ఇప్పుడు ములుగు ఎమ్మెల్యే గారు అనసూయ గారు చెప్పినారు వంద శాతం కరెక్ట్ వారు చెప్పింది ఎక్కడనైతే వరదలు చిన్న చిన్న ఉపనదులు ఇవన్నీ పోయి గోదావరిలో కలిసేటువంటి పరిస్థితి ఉంటుందో గోదావరి మామూలుగా ఉంటునేమో ఇవి వెళ్ళిపోతాయి అధ్యక్ష గోదావరి కొద్దిగా ఉధృతమయ్యేటప్పటికీ దానిలో ప్రవాహం పెరిగేటప్పటికి బ్యాక్ వాటర్ వచ్చేసి ఈ నదులలో నీళ్ళు కూడా వచ్చేస్తాయి ఈ నిరంతరంగా పడే వర్షం ఈ ఎనగకు తని నీళ్ళు కలిసి పంటలు మునిగిపోతాయి వారు చెప్పింది వంద శాతం కరెక్ట్ మంత్రిగారు అన్నట్టు అవి రోజు మించి ఒకటిన్నర రెండు రోజులు కనుక నీళ్ళలో ఉంటే మొత్తమే చెడిపోతాయి అధ్యక్ష పంట చేతికి రాకుండా పోతుంది లేదు కొన్ని గంటల పాటు ఉండిపోతేనేమో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా కొన్ని పిచికారీలు చేసి మందులు చేసి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పింది ఫాలో చేస్తే కొద్దిగా సేవ ఆస్కారం ఏమైనప్పటికీ ఇందులో పార్లమెంట్లో నేను విన్నటువంటి చర్చ కానీ మన శాసనసభలో అనేక పర్యాయాలు ప్రతి సెషన్లో డెఫినెట్గా ఎందుకంటే రైతులు లేని కాన్స్టిటెన్సీ ఉండదు కదా అధ్యక్ష శాసనసభ్యులు చెప్పేదాని తప్పకుండా కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అక్కడ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు పర్యటనకు పోయినప్పుడు రైతులు వాళ్ళతో మొరబెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తారు చేయవలసిందే కూడా అది శాసనసభ్యుల కర్తవ్యం తప్పులేదు దీనిలో జరిగేది ఏంటంటే అధ్యక్ష రెండు విషయాలు ఇవి సంస్కరించబడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఏవి ఉన్నాయి ఏ పార్టీలున్నాయి కేంద్రంలో అనేది ఇంపార్టెంట్ కాదు అధ్యక్ష బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైనా ఉండవచ్చు మంత్రి గారు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళ తప్పని అంటలేను కాంగ్రెస్ పార్టీ తప్పని అంటలేను ఆ వెరీ సిస్టమ్ ఇది రాంగ్ అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో వరదలు వచ్చింది చాలా నష్టం జరిగింది రెడ్డి గారి కాన్సరెన్స్లో కూడా జల్పల్లి అనే ఏరియాలో పోతే వారు నాతో చాలా గలాట చేసినారు సార్ మాకు చాలా నష్టం జరిగింది మా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అట్లా అనేక మంది శాసనసభ్యులు సిటీలు వచ్చి చెప్పినారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పి వివిధ పట్టణాలు హైదరాబాదు కేంద్రాన్ని నివేదిక పంపినాం ఎనిమిది రూపాయలు కూడా ఇయ్యాలి అధ్యక్ష దీనిలో ఏమైందంటే అధ్యక్ష నిన్న మన నిన్ననే సభలో చర్చ వచ్చింది ఈ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే కేటాయింపులలో భాగంగా ఇంకొక పద్ధతి ఉంటుంది అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కూడా కొంత డబ్బు అందుబాటులో ఉండాలి అది అన్ని రాష్ట్రాలకు ఇస్తారు అధ్యక్ష మనకు కూడా ఇస్తారు ఆల్రెడీ మన బడ్జెట్లో ఉంటుంది అది బడ్జెట్ పేజీలు తిరిగి చూసుకోవచ్చు సభ్యులు గౌరవ సభ్యులు ప్రతిసారి బడ్జెట్లో ఉంటుంది ఎందుకంటే అక్కడ ఫైనాన్స్ కమిషన్ కేటాయింపు తద్వారా జరిగేటువంటి అలొకేషన్ ప్రతి బడ్జెట్లో కూడా నిక్షిప్తం చేస్తారు ఎవ్రీ ఇయర్ ఉంటుంది కేంద్రం ఏం చెప్తారు జనరల్ కేంద్రం అనుకునే అలవాటు వీళ్ళు రెండు తమాష ఒకటి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉండబడే అధికారులు జిల్లా కలెక్టర్లు పరుగులు తీస్తారు అధ్యక్ష కొద్దిగా రెయిన్ ఫాల్ ఎక్కువ అవుతుంది అది మేము ఫోన్లు చేస్తేనే ఉంటాం జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ గారు అయితే ఇమీడియట్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తారు సెక్రటరీలో ఏం జరుగుతుందని చెప్పి అలర్ట్ అని చెప్పి అంత పోలీసు ఎందుకంటే మనుషుల ప్రాణాలు కాపాడుకోవాలి అటు పంటలు కాపాడుకోవాలి నష్టం రిపోర్ట్ కావాలి అన్ని ఉంటాయి అధ్యక్ష దానిలో ఒక పంటలే ఉండేవి చాలా ఉంటాయి మునిగిపోయే ఇండ్లు ఉంటాయి అనేక రకాల నష్టాలు ఉంటాయి వరదలు ఉద్భుతం ఉంటాయి ఆ సందర్భంలో ఏ గవర్నమెంట్ కూడా ఊకోదు అలర్ట్గా ఉంటుంది దాన్ని ఇమీడియట్గా అందుకుంటారు చేస్తారు తర్వాత ఏం జరుగుతుంది అధ్యక్ష అసలు తతంగం ఇది కథ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇమీడియట్ రెండు అంచనాలు ఉంటాయి అధ్యక్ష తాత్కాలిక అంచనా వాస్తవ అంచనా తాత్కాలిక అంచనా పంపించేస్తారు కేంద్రానికి ఈ కేంద్రం దగ్గరనే ఉన్నది కథ అంతా అనాదిగా స్వతంత్రం వచ్చిన కారణం ఇదే కథ కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కదా అని గౌరవించి డబ్బులు ఇవ్వరు అధ్యక్ష కేంద్ర బృందాన్ని పంపిస్తారు తమరు కూడా చేసిన రోజు తమరు తెలుసు ఆ కేంద్ర బృందం వచ్చుడే చాలా ఆల్చంగ వస్తుంది కొన్ని సందర్భాల్లో అయితే మునిగిపోయిన పంట పోయి మళ్ళా పంట వేసి ఆ పంట ఈ అప్పుడు వస్తారు అధ్యక్ష వాళ్ళు ఆరు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు ఐదు నెలలకు వస్తారు మన హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు వాళ్ళు రానేలే అంటే ఇది ఒకరినొకరిని అనుకోవడానికి వాడుకోవాల్సిన పదార్థం కాదు గౌరవ అందరికీ ఉన్న మనం ఏంటంటే కొన్ని చర్చలు చాలా ఔన్నత్యంతో కూడుకొని జరగాలి చాలా గొప్పగా జరగాలి ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు కాంగ్రెస్ హయాంలో బకాయి ఉన్న ఆరు వందల కోట్లు మేము చెల్లించినాం మీరు చెల్లించాల్సిందేనండి మీ బాధ్యత అది కాంగ్రెస్ కూడా గవర్నమెంటే ఉండే ఆ ప్రాసెస్లో అయింది పాపం ఇప్పుడు వచ్చిందో రాలేదు ఇట్లా కేంద్రం ఆ టైం వరకు గవర్నమెంట్ మారిపోయి మీరు వచ్చింది కాబట్టి మీరు ఆ బాధ్యత నిర్వర్తించాల్సి వచ్చింది నిర్వర్తించవలసింది అది అది యథావిధిగా జరిగిపోయి ఉంచడం ఎందుకంటే తప్పదు ప్రాసెస్ ఇందులో ఉన్న లింక్ అంత ఏంటంటే రెండు విషయాలు అధ్యక్ష నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా నేను కూడా రైతునే ఇవాళ కూడా నాకు వ్యవసాయం ఉంది ఫసల్ బీమా కానీ మను బీమా కానీ అది ఏ బీమా కానీ అంత వాటిదే బోగస్ కేంద్ర ప్రభుత్వాలు స్వామినాథన్ గారు అశోక్ గులాటి గారు చాలా పెద్ద పెద్ద వ్యవసాయ నిపుణులు అనేక రికమెండేషన్లు చేస్తున్నారు కేంద్రానికి కానీ దాన్ని ఎన్నడూ కూడా పట్టించుకోరు ఒకటి రెండవది ఏమైంది అధ్యక్ష రైతులలో ఒక రకమైన నిరాశ వచ్చేసింది అప్పు పాపం దిక్కులేక అప్పుకు పోతే దానిలో వాళ్ళు ప్రీమియం కట్ చేస్తారు బ్యాంక్ వస్తుందా రాదు ఇప్పుడు ఇన్సూరెన్స్ నేను కట్టిన అధ్యక్ష నా నేను తీసుకునే అప్పులో నా పేరిట్ నువ్వు ప్రీమియం కట్టిస్తావు కానీ కేంద్రం పెట్టిన విధానాలు ఎట్లుంటాయంటే ఆ మండలం మొత్తం మునిగిందా ఆ గ్రామం మొత్తం మునిగిందా గ్రామం మొత్తం మునిగితే నాకు ఇస్తారు లేకపోతే నాకు ఇయ్యరు గ్రామం మొత్తం ఎట్లా మునుతా తెచ్చి ఓ పక్క కొట్కపోవచ్చు ఇంకో పక్క మంచిగా ఉండొచ్చు అది కూడా మునిగాలే అయితే ఇస్తాం ఇట్లా కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి అసలు పంటల బీమా విధానం అనేది ఈ దేశంలో శాస్త్రీయంగా లేదు ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ కార్నర్లో కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా నేను పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతుంటే విన్నా కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతలేదు దీని మీద తప్పకుండా తమరు నెక్స్ట్ సెషన్లో పెట్టినట్టయితే మంచి మనం అధ్యయనపూర్వకంగా చర్చ చేద్దాం కేంద్ర ప్రభుత్వాన్ని రికమెండేషన్ కూడా చేద్దాం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ విచిత్రంగా ఏం చేసిందంటే తీసిపడేసింది తీసేసి వాళ్ళు రెండు పనులు చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు చాలా తమాషాగా అసలు మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదని తీసి పడేసారు మళ్ళా దాని మీద చర్చలు జరుపుతూ ఉంటారు